బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే ప్రజల దగ్గర దాచొద్దండి మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు తప్పు పట్టడం లేదు మేము ప్రభుత్వాలనేటువంటి అప్పు చేయాలి అభివృద్ధి చేయాలి అది దట్స్ యువర్ రైట్ కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాల కోరుతున్నాం ఇవాల ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు బుగ్గన రాజేంద్రనాథ్తో పయావల కేశోదో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది దాన్ని తప్పు పడుతున్నారు మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదు అంటున్నారు మీరు ఒక్కరే yes ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్ గా నడుపుతున్నది మీరు మీ ప్రభుత్వమే we have no reservations మరి ఇదేం చేశారు 25000 కోట్లు దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చేస్తాం ఇంకా చాలా ఉన్నాయి ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్ని కొనసాగుతూనే ఉంటాయి మీరు పీడీ అకౌంట్లు అన్నారు తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్ గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేకపోయారు సిఎఫ్ఎంఎస్ గత ప్రభుత్వం తప్పు అంటారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి 17000 కోట్లు కట్టాలంటే ఇది గత ప్రభుత్వాందే అంటారు ఆ రోజు మీరు ఎందుకు లేవనెత్తలేకపోయారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీరు చైర్మన్ గా సాక్షాత్తు మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో మీ నాయకులు ప్రశ్నించొచ్చు పిఎస్సి చైర్మన్ గా మీరు ప్రశ్నించొచ్చు నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను పిఎస్సి చైర్మన్ గారు పిలుస్తాం చెప్పమనండి మీ వాళ్ళని మీరు సహకరించండి రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం తొందరలోనే పిఎస్సి చైర్మన్ గా నేను మీటింగ్ పిలుస్తాను మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్ గా ఇవ్వనండి చాలా సంతోషం అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం బి ట్రాన్స్పరెంట్ మీరు సమాచారాన్ని ఇవ్వండి ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు.